అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని చంద్రబాబు త్వరగా బయటకు రావాలని విశాఖలోని సంపత్ వినాయక ఆలయం వద్ద తెలుగు శక్తి అధ్యక్షుడు బిబి రామ్ ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం రామ్ మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరు విశాఖ రాజధానిని కోరడం లేదని, కేవలం ఏకైక రాజధాని అమరావతిని రాజధానిగా కోరుకుంటున్నారని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ దారుణంగా వెనుకబడిందని అన్నారు. ఒకవైపు ప్రజలకు రోజు రోజుకు కష్టాలు అధికమవుతున్నాయని రాజకీయ పార్టీల నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేద్దామన్న పోలీసుల నుంచి ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయని అన్నారు. విశాఖ ప్రజలకు కృతజ్ఞత ఉంటే చంద్రబాబు నాయుడుకు జరుగుతున్న అన్యాయం పట్ల తమ నిరసన తెలియజేయాలని అన్నారు. నేను ఆరు నెలల్లో బెస్ట్ సీఎం కొంటా అని చెప్పాను. ఆయన బెస్ట్ సీఎం కాదు కదా, ఈరోజు వరస్ట్ సీఎం ఆఫ్ ఇండియా లాగా తయారైంది ఏపీ ప్రెసిడెంట్. అందువల్ల నేను ఒకటే కోరుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, మరి మీరు ఈవేళ 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తారు, మీకు సంపద సృష్టి ఎలా చేయాలి మీకు చేత కాదు. మా కుటుంబం రాజకీయ కుటుంబం, అందువల్ల మా పెద్దనాన్న గారు ఇందిరాగాంధీ క్యాబినెట్లో ఎస్బీబీకి పట్టాభారం కేంద్ర మంత్రి చేశారు. ఇంకో పెద్దనాన్న గారు వాజ్పేయి క్యాబినెట్లో ఎస్బి సత్యనారాయణ వ్యవసాయ శాఖ మంత్రి చేశారు. అందులో ఒకటే నేను ఈ ప్రజలకు ఒకటే పిలిపిస్తాను, ఒక అన్నగా తమ్ముడుగా కొడుకుగా మనవాడుగా మీ వాడిగా మీ ఇంటి బిడ్డగా రాబోతాను, నన్ను ఆశీర్వదించండి. అసలు ముఖ్యమంత్రి ఒకటే నేను కొరుతాను, నాకు 6 నెలల పాటు ముఖ్యమంత్రి పదవి అని చెప్పి డిమాండ్ చేస్తాను. ఇట్స్ నాట్ రిక్వెస్ట్, ఇట్స్ డిమాండ్. ఈ రాష్ట్రం కోసం నా తెలుగు జాతి అనిచేస్తుంటే చూసి భరించడానికి వచ్చాను. నాడు అమరావతి రైతులు 33 ఎకరాలు భూమి ఇచ్చారు, నిన్ను చూస్తూ నన్ను చూసేవలేదు, చంద్రబాబును చూసి ఇచ్చారు. ఈరోజు అమరావతి కట్ట చేత కాక అమరావతిని చంపేత ఉద్దేశంతో చంద్రబాబు పైన తప్పుడు కేసు పెట్టి 36 రోజులుగా ఆయన జైలు విధించాం. నేటి వరకు కూడా ఒక్క సాక్ష్యం చూపించలేన అసమర్థ ప్రభుత్వం. మరి 30,000 మంది మహిళలు మిస్ అవుతే ఏది తప్పలేదు, మరి మహిళా కమిషన్ నిద్రపోతున్నారు అడుగుతారు. రోజాను మాట్లాడితే స్పందించి నువ్వు ఒక ఆఫ్టర్ రోజా కోసం 30,000 మంది మహిళలు స్పందించడం అడుగుతున్నారు. అసలు ఇవాళ ఒకటే పిలిపిస్తారు విశాఖ ప్రజలకి, రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నా సరే నాడు ఉద్దు తుఫాన్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు విశాఖలో పెద్ద కొడుకు పాత్ర పోషించి నేనున్నానని చెప్పి ఆయన 10 రోజుల్లో విశాఖపట్నం మౌస్ తీసుకొచ్చారు. మరి అలాంటి వ్యక్తికి మనం ఏం చేస్తాం, సిగ్గుపడాలి. రేపు జగన్మోహన్ విశాఖపట్నం వస్తున్నారు, మీరు బాబుతో నేనని ప్లై కార్డు పట్టుకొని నిరసన తెలియచేయండి శాంతియుతంగా. అది చేసే హక్కు మనకు ఉంది, ఏ పోలీసుకి భయపడి మాకండి, ఎందుకంటే ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రజల హక్కు కాలు రాస్తే తిరగబడండి, అంటే వైసీపీకి ఒక రూలు మనకు రూలు అని అడగండి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, నాడు స్వతంత్రం రావాలని స్వార్థం నశించాలని కుల మత వర్గ వర్ణ అభివృద్ధి ఎలాగైతే పోరాడామో ఈరోజు యువత నేర్చుకోవాలి, యువత కదలాలి, ప్రజలు ముందుకు రావాలి, బాధ్యత గుర్తించాలి, రాష్ట్ర భవిష్యత్తు మచ్చాలి. ముఖ్యంగా యువత, ఒక్కొక్క యువత, ఒక సుభాష్ చంద్రబోస్, అల్లు సీతారామరాజు, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి మరియు సైరాలు కావాలి. ఈ యుద్ధం నా కోసమో మీకోసమో చంద్రబాబు కోసం కాదు, ఇది తెలుగు జాతి కోసం. జాతిని కాపాడదాం, జాతిని కాపాడదాం. ఈ జాతి కోసం తెలుగు శక్తి పోరాడుతుంది. ఈ జగన్ పైన ఈవేళ విజయదశమి దసరా ప్రారంభ రోజు నాంది పలికాను. విజయదశమికి టంకా మోదించి ప్రజల చేత జగన్ చేత చీయనిపిస్తారు, ఈ రాష్ట్రాన్ని కాపాడతారు. చంద్రబాబు నాయుడు దసరాకి వస్తారు బయటికి, తెలుగు జాతి కూడా నిర్బంధం చేస్తారు. ముఖ్యమంత్రి అవటానికి రాజకీయ పార్టీ ఒక్కలేదు. 6 నెలల్లో నేను ఎమ్మెల్యేగా గెలవాలి, ఎమ్మెల్యేగా గెలిచి దమ్ము లేకపోంది, ఒక సీట్ ఖాళీ చేస్తారు. అతను జగన్మోహన్ దమ్ము ఉందని అడుగుతున్నారు, అంటే జగన్మోహన్ దమ్ము ఉందని ప్రజలు చెప్పం కొడతారు. మా ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరు విశాఖ రాజధాని కోరుకుంటలేదు, అమరావతి కోరుకుంటున్నారు. వీడు బాబు సొమ్మ వీడు తాసొమ్మ కాదు, ఈ రాజధాని ఏకైక రాజు అమరావతి. నాడు ప్రధానం చేసిన శంకుస్థాపనకు విలువ ఉందా లేదా అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ తిరగబడండి, దమ్ముంటే విషయం పోదాం రాజధాని మీద. నువ్వు నేను చూసుకుందాం, దమ్ముంటే ఈ విషయం చెప్పురా, సిగ్గులు అక్కడ వచ్చామంటే ఎలా చీకుర్తమని చేస్తాను. జై హింద్.